సింహరాశి వారు వినాయక చవితి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మత డక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి చేద్దాం మా మీ మో మే మో టు టే అక్షరాల వర్ధను సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యనారాయణుడు ఈ వినాయక చవితి సందర్భంగా రాశిలోనే బుధుడు సంచారము చేయడం వలన బుధుడు బుద్ధికారకుడు అవ్వడం వలన విఘ్నేశ్వర స్వామి వారికి పూజ చేయడం వలన బుద్ధిం దేహిమే ఐశ్వర్యం దేహిమే అని ఎలా చెప్పుకుంటామో బుద్ధి సత్ప్రవర్తన చేత వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమంలో చురుకైన బుద్ధి చేత ఒక వంద మంది చేసే పనిని వీరి యొక్క తెలివితేటల ద్వారా విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే వినాయక స్వామి వారికి ఎరుపు వస్త్రాలు కానీ ఆకుపచ్చ వస్త్రాలను సమయం సమర్పింపచేయడము అలాగనే గరికను గరిక కూడా పచ్చగా ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుంది పత్రాలన్ని అన్నీ అని కూడా మనకు దురాపత్రము బిలువపత్రం అన్ని కూడా ఆకుపచ్చలోనే ఉంటాయి కనుక అలాంటి పత్రాలను ఏర్పాటు చేయడము ఉండ్రాలను అటుకులను పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన వీరికి బుద్ధి జ్ఞానం చేత దేహదారుఢ్యం కలిగి వీరు ఏదైతే అనుకుంటున్నారో శత్రువులపైన విజయం వీరి సొంతమవుతుంది ధనావాకు కుటుంబ స్థానంలో రవికుజ సంచార స్థితి ఉండడం వలన విఘ్నేశ్వర స్వామి యొక్క మండపం దగ్గర కానీ ఇంట్లో కానీ ఒక మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు దీక్షగా ఉండడం వలన ధనపరమైనటువంటి కోర్టుపరమైనటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సత్ప్రవర్తన విఘ్నేశ్వర స్వామికి ఆశీస్ల వలన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలుసుకొని తల్లిదండ్రుల యొక్క మనస్సును ఒప్పించి ధన కనక వస్తు వాహనాలు స్థిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి సప్తమంలో స్వామివారు సంచారం చేయడం వలన స్వామివారికి తెల్లటి నువ్వులతో ఉండలతో కూడుకున్నట్టు నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్స్ వ్యవహారాల మధ్య విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న ఆ కార్యక్రమాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసమ అయినటువంటి జీవితం ఈ సొంతమవుతుంది భాగ్యస్థానంలో గురురాహుల కలయిక భార్యాభర్తలు సింహరాశి వారు చక్కగా పరిపూర్ణంగా ఉండాలి అన్నట్లయితే స్వామివారికి పసుపు రంగు వస్త్రాల చేత అలంకరణ చేయడం పసుపు రంగు పువ్వులతో అర్చన చేయడము స్వామివారికి చెనకపప్పుతో కూడుకున్నటువంటి భక్షాలను నైవేద్యంగా పెట్ట పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆనందం వారి ఇంట సిరులు దనకనక వస్తు వాహనాల చేత గృహమే స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక సింహరాశి వారు ఈ విఘ్నేశ్వర స్వామివారికి అనేక రకాల పళ్ళ పత్ర పుష్పాలతో పూజ చేయడం దీక్షగా ఉండడం సంకల్పాన్ని తీసుకొని చేసినట్లయితే అన్నింట విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో వారు స్వయం వృత్తుల వారు వ్యవసాయ సోదరీ సోదరీ అలాగనే ఏదైతే ఒక నైపుణ్యత కలిగి సమాజాన్ని వారి యొక్క భావాలతో ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్న వారందరికీ ఇది చాలా మంచి యోగ్యత మంచి భగవంతుడి విఘ్నేశ్వర స్వామికి ఆశీస్సులు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి